Hello students, welcome back. Iroju mana topic law of contracts lo nunchi consideration. So consideration ante ento telusukundam. Consideration, according to Justice Patterson, absurd consideration means something which is of some value in the eyes of law. So Justice Patterson em cheptarante consideration ante eyes of law lo ante law prakaram edaithe వాల్యూ అంటే ఒక గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ లేదా క్యాష్ రూపంలో కానీ ఏదన్నా ఒకటి లా ప్రకారము ఒక వాల్యూ ఉన్నట్లయితే అది కన్సిడరేషన్ అంటారు. కన్సిడరేషన్ మీన్స్ సంథింగ్ ఇన్ రిటర్న్. క్యూట్ ప్రో క్యో. క్యూట్ ప్రో క్యో ఈజ్ ఎ లాటిన్ వర్డ్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ టు మీన్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ విచ్ వన్ ట్రాన్స్ఫర్ ఈజ్ కాంటింజెంట్ అపాన్ ద అదర్. ఎ ఫేవర్ ఫర్ ఎ ఫేవర్ ఆర్ ఎ ఫేవర్ ఆర్ అడ్వాంటేజ్ గ్రాంటెడ్ ఇన్ రిటర్న్ ఫర్ సంథింగ్. ఒక పార్టీ ఇంకొక పార్టీ పైన ఫేవర్ చేయడం అంటే మీరు గూడ్స్ ఇస్తారు, నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను, అలా ఏదన్నా ఒకటి ఎక్స్చేంజ్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య అనేది, ఒక ట్రాన్సాక్షన్ అనేది ఎక్స్చేంజ్ అవుతే అది కన్సిడరేషన్ అవుతుంది. సో మనం నెక్స్ట్ కన్సిడరేషన్ సెక్షన్ 2 క్లాస్ డి ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ డిఫైన్స్ వెన్ ఎట్ ద డిజైన్ ఆఫ్ ద ప్రామిసర్ ద ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ హ్యాస్ డన్ ఆర్ డస్ ఆర్ అబ్స్టెయిన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్ or promises to do such act is called a consideration for the promise. Legal rules relating to the consideration. One must move at the desire of the promisor. Example, district collector construction of a market. So manaki law prakaramu consideration lo first state ante one must move at the desire of the promisor. So example, district collector nunchi contractor ki request vachindi. Ee request anedi oka market ni construct cheyadaniki. సో ఇప్పుడు ప్రామిసర్ ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్. ప్రామిసీ ఎవరు? కాంట్రాక్టర్. సో కాంట్రాక్టర్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి కాంట్రాక్టర్ ఈజ్ ఎ ప్రామిసీ. సో ఇదే మార్కెట్లో ఒక షాప్ కీపర్ అంటే తను ఈ మార్కెట్లో తన షాప్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నారు. సో తను ఏం చేశారంటే కాంట్రాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక షాపు నాకు నచ్చినట్లు డిజైన్ చేసినట్లయితే నేను మీకు కొంచెం కమిషన్ ఇస్తాను నా సేల్స్లో అని కాంట్రాక్టర్తో వాళ్ళు అగ్రిమెంట్ అయ్యారు. ఈ కాంట్రాక్టరు ఈ షాప్ కీపర్ మాటలు విని తన కన్స్ట్రక్షన్ అనేది ఆ షాప్ కీపర్ ప్రకారము డిజైన్ చేస్తారు. మనీ మాత్రం ఆ షాప్ కీపర్ కాంట్రాక్టర్కి పే చేయలేడు. సో పే చేయనప్పుడు కాంట్రాక్టరు మా షాప్ కీపర్ పైన క్లెయిమ్ కోసము కేసు పెడతారు, కోర్టులో కేసు వేస్తారు. కేసు వేస్తే అది అసలు వాయిడ్ అంటారు. ఎందుకంటే ప్రామిసర్ ఎవరు ఇక్కడ? ఆ కన్స్ట్రక్షన్ ఆఫ్ మార్కెట్ ఎవరు చేయమని చెప్పారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పారు. ఈ ప్రామిస్ ఎవరు? కాంట్రాక్టర్. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్, కానీ ఈ షాప్ కీపరు చెప్పింది మాత్రం వ్యాలిడ్ అవ్వదు, ఎందుకంటే ఆయన థర్డ్ పర్సన్ అవుతారు. కన్సిడరేషన్ మస్ట్ మూవ్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్ అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పినట్లు చేస్తేనే మనకి ఆ ఏదైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో అది కాంట్రాక్టర్ క్లెయిమ్ చేయగలుగుతారు. ఈ షాప్ కీపర్ చెప్పినట్లు తాను విని ఆ డిజైన్ చేసినందుకు మనీ రానప్పుడు క్లెయిమ్ చేస్తే మాత్రం అది వ్యాలిడ్ అవ్వదు. సో ప్రామిసర్ చెప్పినట్లు చేస్తేనే మనీ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది కన్సిడరేషన్. కన్సిడరేషన్ మే మూవ్ ఫ్రమ్ ద ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో కన్సిడరేషన్ మనకి ప్రామిసీ అంటే ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ సైడ్ నుంచి లేదా ఇంకా వేరే వాళ్ళ సైడ్ నుంచి అయినా కన్సిడరేషన్ అనేది మనకి ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఓల్డ్ లేడీ తన డాటర్కి తన ప్రాపర్టీని గిఫ్ట్గా ఇస్తుంది. సో ఇచ్చినప్పుడు ఒక కండిషన్ ఏమి అప్లై చేస్తుందంటే తన ఓల్డ్ లేడీ వాళ్ళ సిస్టర్ అంటే ఈ అమ్మాయికి ఆంటీ అవుతుంది, ఈ ఆంటీకి తను ఎవ్రీ మంత్ యాన్యుటీ పే చేయాలి అని. సో ఈ డాటర్ ఎవరు? ఇక్కడ ప్రామిసర్. సో ఈమె ఏం యాక్సెప్ట్ చేస్తుందంటే తన ఆంటీకి తను ఎవ్రీ మంత్ యాన్యుటీ పే చేస్తానని. సో ఆంటీ వచ్చేసి ప్రామిసీ అవుతారు. సో ప్రామిసర్ వచ్చేసి డాటర్, ప్రామిసీ ఆంటీ, ఎనీ అదర్ పర్సన్ వచ్చేసి ఓల్డ్ లేడీ అవుతారు. కొన్ని రోజుల తర్వాత రిఫ్యూజ్ చేస్తుందన్నమాట, నేను మనీ పే చేయను అని. సో పే చేయనన్నప్పుడు ఆంటీ ఇస్తానన్న అమౌంట్ ఇవ్వట్లేదని కోర్టులకు క్లెయిమ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే తను థర్డ్ పార్టీ అవుతుంది, ఎందుకంటే అగ్రిమెంట్ అయింది వాళ్ళ ఓల్డ్ లేడీ అండ్ ద డాటర్ మధ్య. సో ఆంటీ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అయినా కూడా ఆంటీ వచ్చేసి స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్. ఎక్సెప్షన్స్లో మనకి ఎప్పుడైతే ఆ థర్డ్ పార్టీ బెనిఫిషియరీ అవుతారో క్లెయిమ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో కన్సిడరేషన్ ప్రామిసే కాకుండా వేరే పర్సన్ నుంచి కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్ కన్సిడరేషన్ మీన్స్ పేయింగ్ ఫర్ ద పాస్ట్ సర్వీసెస్. ఎగ్జాంపుల్, టీచర్ అండ్ స్టూడెంట్. ఇక్కడ ఒక స్కూల్ బాయ్ అనుకుందాం. స్కూల్ బాయ్ ఒక టీచర్ దగ్గర ట్యూషన్కి వెళ్తున్నారు. సో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1st జనవరికి.
సో 1st జనవరి నుంచి తను ఒక 1 మంత్ అయిపోయి అంటే 1st ఫిబ్రవరి వచ్చే వరకు ట్యూషన్కి వెళ్ళారు. సో సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన దానికి 1st ఫిబ్రవరికి తనకి పేమెంట్ అనేది వస్తుంది. అదేంటంటే మనకి పాస్ సర్వీసెస్కి పేమెంట్ చేయడమే పాస్ కన్సిడరేషన్ అంటారు. ప్రజెంట్ కన్సిడరేషన్ మీన్స్ వన్ సైడ్ పర్ఫార్మెన్స్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ ద అదర్ సైడ్ పర్ఫార్మెన్స్ ఈజ్ అవుట్ స్టాండింగ్. ఎగ్జాంపుల్ ఎనీ కాంటెస్ట్. ప్రజెంట్ కన్సిడరేషన్ మీనింగ్ చూసుకున్నట్లయితే ఏదైనా ఒక కాంటెస్ట్, కాంటెస్ట్ అంటే ఒక పార్టీ తన పర్ఫార్మెన్స్ని ఆల్రెడీ కంప్లీట్ చేసి ఇంకొక పార్టీ పర్ఫార్మెన్స్ అనేది అవుట్ స్టాండింగ్ ఉంటుంది, అంటే పెండింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ క్రికెట్ వరల్డ్ కప్, ఇందులో ఇండియా టీం ఉంది, ఇంకొకటి పాకిస్తాన్ అనుకుందాం. సో ఇందులో టాస్ వేశారు, ఒక పార్టీ అనేది ఫస్ట్ వచ్చింది. సపోజ్ మన ఇండియా బ్యాటింగ్ వచ్చింది, సో ఇండియా ఫస్ట్ తన పర్ఫార్మెన్స్ అనేది కంప్లీట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకో ఎవరిది పెండింగ్ ఉంటుంది, పాకిస్తాన్ పెండింగ్ ఉంటుంది, అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఇంకా అవుట్ స్టాండింగ్ ఉంది. సో అలా ఒక పార్టీ తన పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేస్తుంది, ఇంకో పార్టీ పర్ఫార్మెన్స్ అనేది అవుట్ స్టాండింగ్లో ఉంటుంది, అది ప్రజెంట్ కన్సిడరేషన్ అంటారు. ఫ్యూచర్ కన్సిడరేషన్ ఆర్ ఎగ్జిక్యూటరీ కన్సిడరేషన్, బోత్ పార్టీస్ హ్యావ్ ఎక్స్చేంజ్ ద ప్రామిసెస్ బట్ నాట్ కంప్లీటెడ్ ఎట్. ఇద్దరు పార్టీస్ ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ప్రామిసెస్ అనేది ఎక్స్చేంజ్ అవుతాయి, కానీ ఎలాంటి యాక్షన్ అనేది ఇంకా ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వదు. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పర్సన్ ప్రామిస్ చేస్తారు ఏమనంటే, నేను నా మొబైల్ని నీకు అమ్మేస్తాను, ఎంతకి, ఒక 5000 కను. సో 5000కి తను కొనడానికి యాక్సెప్ట్ అయ్యారు, కానీ ఎప్పుడు ఒక 15 డేస్ తర్వాత. సో ఆ పార్టీ కూడా ఓకే నేను తీసుకున్నప్పుడు నీకు 5000 అనేది పే చేస్తాను అండి. సో అలా వాళ్ళిద్దరి మధ్య ప్రామిసెస్ అనేది ఎక్స్చేంజ్ అయ్యాయి, కానీ అట్ ప్రజెంట్లో ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోలేదు. సో అది ఫ్యూచర్ కన్సిడరేషన్ అంటారు. కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాం Section 2 Clause D ప్రకారం. నెక్స్ట్ క్లాస్లో మిగతా టాపిక్స్ కవర్ చేస్తాను. సో అప్పటి వరకు ఛానల్ చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.